మమతా బెనర్జీకి నిజంగా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలా? హాస్పిటల్లో అక్కడ ఏం జరిగింది అన్నటువంటి దాని మీదన దర్యాప్తుకి డాక్టర్లు కోరుతున్నటువంటి అప్పుడు ఎవరెవరి పేర్లు చెప్పారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, లేదా ఆ వ్యవహారం మీద స్వయంగా నిర్ణయం తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ని అవతలకి ట్రాన్స్ఫర్ చేసి కాపాడుకొచ్చింది. అట్లాగే అక్కడ ఎవడైతే అత్యాచారానికి పాల్పడినటువంటి వాడు, మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి వాలంటీర్ పోలీస్, అది ఇంకొక దుర్మార్గం. అది డాక్టర్లందరూ నిలదీస్తున్నటువంటి దాన్ని కవర్ చేసుకోవడానికి నిన్న మహిళలందరూ రాత్రిపూట డాక్టర్లందరూ ఉద్యమిస్తే, ఆ సందర్భంగా దాడులు చేయించి ఆ దాడులను అడ్డం పెట్టుకుని సిబిఐ రాకముందే సాక్ష్యాలు ధ్వంసం చేసి ఇప్పుడంట ఆ డాక్టర్కి న్యాయం జరగాలని ఆవిడే ఊరే ఉద్యమం చేస్తుందట, ర్యాలీ చేస్తుందట. అంటే ఉల్టా చోర్ కొత్త అలంకెడ్ అంటే ఇదేనమాట. ముఖ్యమంత్రిగా ఉండి తన వైఫల్యానికి ఆవిడ వైఫల్యం అనేటటువంటి సహజంగా జరుగుతుంది, ఎవరు కూడా అత్యాచారాలు చేయమని ప్రోత్సహించరు. కానీ తర్వాత ప్రభుత్వపు పాత్ర ముఖ్యం ఇక్కడ. ఎందుకంటే అక్కడ సామూహిక అత్యాచారం అని చెప్తున్నా పట్టించుకోవట్లా, లేదా ఆమెకి జరిగినటువంటి దానికి పట్టించుకోవట్లా, పైగా అక్కడ సాక్ష్యాల ధ్వంసంలో సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆవిడ నిజంగా బాధితుల పక్షాన ఉంటే నేను బాధితులు చేసిన ర్యాలీలో పాల్గొని ఉండాలి, కాకుండా ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ర్యాలీలో ఈవిడే ర్యాలీ చేస్తుందట.